ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకప్ బై పూర్ణిమ. సో నేను ఫెస్టివల్ సిరీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను అనమాట. నేను గణేష్ చతుర్థి మేకప్ లుక్ నేను రోజు చేయాలనుకున్న వినాయక చవితి మేకప్ లుక్. సో నేను ఇది కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తాను, బట్ ఏంటంటే ఒకవేళ నేను రెడీ అయితే ఎట్లా రెడీ అవుతా అనేది చూపించడానికి నేను ఈ లుక్ అనేది చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ లుక్ ఓన్లీ ఈ ఫెస్టివల్ అనే కాదు, ఏ ఫెస్టివల్కైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది మొత్తం కంప్లీట్ గోల్డెన్ లుక్ ఇద్దాం అనుకుంటున్నా. సో ఏ ఫెస్టివల్కైనా మంచిగా ఉండే లుక్ అనమాట. సో అందుకని నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే ఫెస్టివల్స్ అంటే అందరికీ మంచిగా రెడీ అవ్వాలి, మంచి శారీస్ వేసుకోవాలి, మంచిగా మేకప్ చేసుకోవాలనుకుంటారు. సో నేను ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి మేకప్, అంటే స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను ఈ మేకప్ లుక్లో నేను చూపిద్దాం అనుకుంటున్నా. సో ఒకవేళ మీరు కనుక కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలానే మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేనైతే నా స్కిన్ కేర్ అయితే నేను ఫినిష్ చేసుకున్నా. ఫస్ట్ నేను డైరెక్ట్ లిప్ బామ్తో నేను స్టార్ట్ చేసాను. ఇక నేను థాట్ అండ్ కీ లిప్ బామ్ నేను యూజ్ చేస్తున్నా. ఇదేంటే నా రీసెంట్ ఫేవరెట్స్ అనమాట. దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అనేది నేను యూజ్ చేస్తున్నా. మేకప్ కొంచెం గ్లో ఉండడానికి నేను ఇక్కడ మ్యాక్ స్ట్రోక్ క్రీమ్ యూజ్ చేస్తున్నా. ఇది మ్యాక్ స్ట్రోక్ క్రీమ్ గోల్డ్ అన్నమాట షేడ్. సో నేను చాలా తక్కువ తీసుకుంటున్నా. నేను మ్యాక్ కన్సీలర్ ప్యాలెట్ యూజ్ చేసిన కరెక్టర్ అండ్ కన్సీలర్ ప్యాలెట్, ఎందుకంటే నాకు కాలేట్ తెలుసు కదా, డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, డార్క్ స్పాట్స్ ఉన్నాయి, అలాంటి పింపుల్స్ ఉన్నాయి. సో వాటి కోసం నేను మ్యాక్ కన్సీలర్ ప్యాలెట్ నేను యూజ్ చేస్తున్నా. ఇది షేడ్ వచ్చి డార్క్ అనుకుంటా, లైక్ యా NC40, NW40, NC42, 45. సో మీడియం డీప్ ప్యాలెట్ నేను యూజ్ చేస్తున్నా. సో నేను దీంట్లో ఫస్ట్ నేను ఆరెంజ్ కలర్ షేడ్ నేను తీసుకుంటున్నా. ఇది హెవీ లుక్ అయితే నేను ఏం చేస్తలేదండి, లైక్ చాలా న్యాచురల్ ఉండేలాగానే నేను చూసుకుంటున్నాను. హెవీ హెవీ అయితే నేను ఉండాలని అయితే నేను అనుకోవట్లేదు. అండ్ నా లాస్ట్ వీడియోలో నేను కొంచెం డార్క్ కలర్స్ యూస్ చేసాను, ఎందుకంటే ఎక్కువ సింపుల్ లుక్ చేసిన కాబట్టి నేను చాలా లైట్ డార్క్ కలర్స్, ఐ మీన్ నా స్కిన్ టోన్కి 2-3 షేడ్ డార్క్గా చేశాను. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నేను కొంచెం ఫుల్ కవరేజ్ ఇద్దాం అనుకుంటున్నా. సో అందుకని నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ షేడ్ తీసుకుంటున్నాను అనమాట. సో మనకి హై కవరేజ్ కావాలంటే కంపల్సరీ ఆరెంజ్ కలర్ అయితే యూజ్ చేయాలి, ఎందుకంటే నాకున్న ప్రాబ్లమేటిక్ స్కిన్కి కంపల్సరీ ఆరెంజ్ కలర్ అనేది యూజ్ చేయాలంటే లైక్ 100% కవర్ అవ్వాలి అంటే. అండ్ ప్రోడక్ట్ కూడా ఎక్కువ ఏం తీసుకుంటలే, నేను కొంచెం కొంచెంతో నేను స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మనకి సరిపోవట్లేదు ప్రోడక్ట్ అంటే అప్పుడు మనం తీసుకొచ్చాను అన్నమాట. ఎక్కడెక్కడైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో ప్రతి ప్లేస్లో నేను ఈ ఆరెంజ్తో నేనైతే కరెక్టింగ్ చేస్తున్నా. ప్రోడక్ట్ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది అంటే మీకు ఆరెంజ్ టోన్ అనేది తెలిసిపోతుంది, ఈజీగా ప్యాచీ అయిపోతుంది. సో ఎప్పుడైనా సరే మనం ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది అనమాట. సో నేను ఫస్ట్ అయితే ఆరెంజ్ కలర్ షేడ్తో నా డార్క్ సర్కిల్స్ అన్నీ అయితే నేను కవర్ చేసాను. సో నెక్స్ట్ నేను రెడ్ బ్యూటీ బ్లెండర్ తీసుకొని మొత్తం ఎక్కడైతే నేను చేశానో అక్కడ మొత్తం ఒకసారి నేను డ్యాప్ చేసుకొని ఏమన్నా ఎక్సెస్ ప్రోడక్ట్ ఉంటే అంతా నేను రిమూవ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ నేను కన్సీలర్ పెడితే లేదండి, డైరెక్ట్ నేను మేకప్ ఫర్ ఎవర్ ఫౌండేషన్ పెడుతున్నా. సో ఫస్ట్ ఎప్పుడైనా సరే కొంచెం ప్రోడక్ట్ అనేది తక్కువ తీసుకోండి, సో దట్ మనం తర్వాత మనకి ఎక్కువ కావాలంటే మనం పెంచుకోవచ్చు.
సో బ్లెండింగ్ కూడా చాలా సాఫ్ట్ చేయాలి, అంటే ఇట్లా రఫ్గా చేయొద్దు. సో నెక్స్ట్ మనం బ్యూటీ బ్లెండర్తో మొత్తం ఎక్సెస్ అనేది మొత్తం మనం రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఇయర్స్ కూడా అస్సలు మర్చిపోకండి, ఇయర్స్ అండ్ నెక్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ బ్యూటీ బ్లెండర్తో మొత్తం ఫేస్ అంతా ఒకసారి ఫస్ట్ ఐస్ నుంచి స్టార్ట్ చేయండి. సో ఎందుకంటే ఐస్ ఈజీగా లైన్స్ పడతాయి కాబట్టి ఐస్ నుంచి స్టార్ట్ చేయండి బ్లెండ్ చేయడం. సో ఏదైతే ఎక్సెస్ ఉంటుందో మొత్తం రిమూవ్ అయిపోతుంది అన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ నేను క్రీమ్ హైలైటర్ నేను యూస్ చేస్తున్నానండి, మెబ్లిన్ ఫిట్ మీ కన్సీలర్ 01 షేడ్ అన్నమాట, సారీ 110 లైట్ షేడ్. సో మన హైలైట్ ఏరియాస్ మొత్తం నేను హైలైట్ చేసుకుంటున్నా. సో ఐస్ ఫోర్ హెడ్ దగ్గర సెంటర్లో, అలాగే నోస్ మధ్యలో ఇక్కడ అండ్ చిన్ మీద అన్నమాట. సో నేను క్రీమ్ బ్లషెస్ అయితే మోస్ట్లీ నేను యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను మళ్ళీ క్రీమ్ బ్లష్ నేను యూస్ చేస్తున్నా. సో దానికన్నా ముందు కాంటోర్ పెన్సిల్ నేను యూస్ చేస్తున్నా, కేఎన్ బ్యూటీ నుంచి కాంటోర్ పెన్సిల్ నేను యూస్ చేస్తున్నా. సో నాకు కొంచెం రౌండ్ ఫేస్ కాబట్టి నాకు కాంటోరింగ్ చాలా ఇంపార్టెంట్, అండ్ నేను చాలా లైట్ కాంటోర్ చేసుకుంటున్నా. అండ్ డబల్ చిన్ ఎక్కువ ఉంటే కనుక ఇక్కడ మీరు ఇంటూ మార్క్ పెట్టండి. సో చూసారు కదా ఫేస్ అంతా నేను మంచిగా నేను షేప్ అంటే నాకు ఎక్కడ షేప్ కావాలో నేను అక్కడ మొత్తం నేను షేప్ చేసుకున్నా అన్నమాట. సో నెక్స్ట్ నేను కాంటూర్ బ్రష్ నేను యూస్ చేస్తున్నా. సో ఇది మీరు మసాజ్ లాగా అప్వర్డ్ డైరెక్షన్లో బ్రష్ చేయాలి, అండ్ మీకు ఆ లైన్స్ అనేది విజిబుల్ ఉండొద్దు అసలు, అంటే లైక్ మన కాంటూర్ చేసిందంతా మంచిగా బ్లెండ్ అయిపోవాలి. అండ్ నేను ఎక్కువ ప్రొడక్ట్తో ఏం మేకప్ చేయలేదండి, లైక్ జస్ట్ వన్ లేయర్ మాత్రమే ఇచ్చిన ఏదన్నా సరే. మనకి ఎక్కువ కావాలి అంటే, ఎక్కువ ఫినిషింగ్ కావాలంటే 2-3 లేయర్స్ మన ఫౌండేషన్ అలానే కన్సిలర్ చేస్తే కనుక మనకి ఆ బెస్ట్ ఫినిషింగ్ అని వస్తుంది. సో నోస్ కాంటూర్ ఎప్పుడైనా సరే బ్రష్తో కన్నా మన ఫింగర్తో చేస్తే చాలా మంచిగా ఉంటుంది. బ్రష్తో చేయకూడదని కాదు, ఫింగర్తో చేస్తే ఏమవుతుందంటే షేప్ అనేది కరెక్ట్ వస్తుంది చూడండి. ఇట్లా మనం ఇంత పెద్ద బ్రష్లు ఇక్కడ పెడితే అంత ఫినిషింగ్ అనేది రాదు. అండ్ చూసారా నెక్స్ట్ నేను క్రీమ్ బ్లష్ నేను యూస్ చేస్తున్నా, ఇన్సైడ్ బ్లష్ అన్నమాట. సో నాకు ఇది చాలా అంటే చాలా ఫేవరెట్ అండి. సో ఏమైనా చిన్న ఫంక్షన్స్ ఉన్నా సరే ఏదైనా సరే నేను ఈ బ్లష్ అనేది నేను యూస్ చేసాను, క్రీమ్ బ్లష్. సో నా వీడియో అనేది సడన్గా ఆగిపోయింది, అందుకనే నేను అప్లై చేస్తున్నప్పుడు వీడియో అనేది ఆగింది. అండ్ ఈ ప్లేసెస్లో మనం క్రీమ్ బ్లష్ అనేది అప్లై చేయాల్సి, చాలామంది ఓన్లీ ఇక్కడ మాత్రమే పెడతారు అట్లా కాదు. మన ఫేస్ ఒక గ్లో అయినా ఏదన్నా సరే ఉండాలి అంటే కనుక చూడండి ఈ ఏరియా ఈ వి జోన్లో పెడితే కనుక చాలా అంటే మంచి చాలా మంచిగా కనిపిస్తుంది, అంటే మన బ్లష్ మన ఫేస్ అండ్ సర్కిల్స్ ఇట్లా మనం సర్కిల్స్ చేసుకోవాలి. నేను క్రీమ్ ప్రొడక్ట్స్ కాబట్టి నేను పౌడర్ ముందే యూస్ చేస్తున్నాను, నేను మళ్ళీ దాని తర్వాత నేను పౌడర్ బ్లష్ కూడా నేను అప్లై చేస్తాను ఆఫ్టర్ నేను పౌడర్ చేసినాక. సో ఈ పౌడర్ చేసినాక నేను క్రీమ్ ప్రొడక్ట్స్ అయితే నేను ఇంకా పెట్టను.
సో అందుకే నేను ఏమైనా క్రీమ్ ఉంటే నేను ఫస్ట్ నేను అప్లై చేస్తా. చూసారు కదా, కొంచెం మంచిగా అనిపిస్తుంది. చాలా మందికి ఇంత నచ్చదు. ఒకవేళ మీకు నచ్చకపోతే మీరు చాలా తక్కువ అనేది అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ నేను పౌడర్ అప్లై చేసినప్పుడు ఇది కొంచెం తగ్గిపోతుంది అన్నమాట. సో అందుకనే నేను మంచిగా చేసుకుంటా. సో నెక్స్ట్ నేను పౌడర్ నేను అప్లై చేస్తున్నాను. ఇక్కడ నేను సేమ్ యాజ్ యూజువల్ నాకు నా ఫేవరెట్ మ్యాక్ NC20 నా షేడ్ అన్నమాట. నేను ఇదే పౌడర్ నేను యూజ్ చేస్తున్నా. అండ్ బ్రష్ వచ్చి మోర్ఫీ. అండ్ నేను ఫేస్ అంతా నేను పౌడర్ అనేది అప్లై చేస్తున్నా కాబట్టి ఎక్కడైతే బ్లష్ హెవీ అవుతుందో అదంతా కవర్ అయిపోతుంది అండి. అందుకని నేను కొంచెం హెవీ అనేది నేను పెడతా. బట్ నెక్స్ట్ నేను పౌడర్ బ్లష్ వేసినప్పుడు కూడా నేను బ్లష్ అనేది కొంచెం మంచిగా వేసుకుంటాను. ఎందుకంటే నాకు కొంచెం బ్లష్ ఉండడం నాకు చాలా ఇష్టం. సో నెక్స్ట్ నేను పౌడర్ బ్లష్ హైలైటర్ ఇవన్నీ నేను యూస్ చేసే ముందు నేను ఐ మేకప్ అనేది నేను ఫినిష్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఫస్ట్ నేను కే బ్యూటీ ఐ పెన్సిల్ నేను యూస్ చేస్తున్నానండి. ఇక్కడ అంటే హెవీ అంటే నేను జెల్ వాటరీ బేసిస్ నేను యూస్ చేస్తాను, వాటర్వి యూస్ చేస్తాను. బట్ ఇక్కడ నాకేంటంటే నాకు ఇప్పుడు హెవీ ఐబ్రోస్ వద్దు. సో అందుకని చెప్పేసి నేను పెన్సిల్ నేను యూస్ చేస్తున్నా. జస్ట్ నేను షేప్ ఇచ్చుకొని కొంచెం గ్యాప్స్ అనేది నేను ఫిల్ చేసుకుంటున్నాను. అండ్ ఎప్పుడైనా సరే ఫ్రంట్ అనేది చాలా తక్కువ ఉండాలి. అండ్ నా రైట్ బ్రోతో కంపేర్ చేస్తే లెఫ్ట్ బ్రో అనేది చాలా సన్నంగా ఉంటుంది. అంటే లైక్ ఇక్కడ హెయిర్ ఉండదు. సో నేను అది కొంచెం ఎక్కువ నేను దాని మీద ఎక్కువ నేను కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు. అంటే రైట్ ఎప్పుడు న్యాచురల్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి కొంచెం ఫేక్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఇక్కడ హెయిర్ అనేది లేదు కాబట్టి. సో నెక్స్ట్ నేను ఒకసారి మళ్ళీ ఐబ్రోస్కి ఒకసారి పౌడర్ చేసుకోవాలనుకుంటున్నా. అంటే ఏదైతే ఎక్సెస్ పౌడర్ ఉంటుందో మన ఆ బ్రష్తో అప్లై చేస్తే మనకి లైన్స్ ఏమైనా ఉంటాయో అంతా క్లోజ్ అయిపోతాయి అన్నమాట. సో నెక్స్ట్ నేను మోర్ఫీ ప్యాలెట్ నేను యూజ్ చేస్తున్నా. యా మోర్ఫీ 353503 బ్రష్ ప్యాలెట్ నేను యూజ్ చేస్తున్నా ఐ మేకప్కి. ఎందుకంటే అన్ని ప్యాలెట్స్లో రెడ్స్ అండ్ గ్రీన్స్ ఇట్లా డార్క్ కలర్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో నాకు నా ఈరోజు నేను వేసుకునే శారీ వచ్చి రెడ్ అండ్ డార్క్ గ్రీన్ గ్రీన్ అండ్ రెడ్ అన్నమాట. సో దానికి తగ్గట్టు దీంట్లో అన్ని కలర్స్ ఉంటాయి. ఒకసారి చూడండి, రెడ్స్ ఓరేంజ్ పింక్స్ అన్ని ఆల్మోస్ట్ బ్రౌన్స్ అండ్ ఇంకా అన్ని కలర్స్ ఉంటుంది. అందుకని నేను ఈ ప్యాలెట్ నేను యూజ్ చేస్తున్నాను. సి ఫస్ట్ నేను ఏంటంటే చాలా లైట్ కలర్ అంటే లైట్ ఈ కలర్ నేను యూస్ చేస్తున్నా. ఎక్సెస్ మొత్తం రిమూవ్ చేస్తున్నా. ఎందుకంటే డైరెక్ట్ నేను రెడ్ కలర్కి నేను వెళ్ళాను. ఎప్పుడైనా సరే నేను ఫస్ట్ నేను బ్లెండింగ్కి లైక్ క్రీజ్కి నేను ఏదైనా ఒక కలర్ కంపల్సరీ మనం తీసుకోవాలి. సో నేను ఇది నా కలర్ అన్నమాట. చూసారు కదా, ఎప్పుడైనా సరే ప్రొడక్ట్ అనేది చాలా తక్కువ ఉండాలా. ఎక్సెస్ మొత్తం రిమూవ్ చేసుకోవాలి, లేకపోతే మొత్తం మీకు డార్క్ డార్క్ అయిపోతుంది. అండ్ ఇట్లా అసలు పెట్టకండి, మంచిగా హ్యాండిల్ చేయండి. సో నెక్స్ట్ నేను కొంచెం బ్రష్ ఇది నేను PE23 నేను యూస్ చేస్తున్నా ప్రోవాట్ నుంచి. సో నెక్స్ట్ నేను కొంచెం చిన్నది నేను తీసుకుంటున్నా. సో ఇది మోర్ఫీ నుంచి అనమాట. ఎందుకంటే ఇక్కడ నేను రెడ్ కలర్ ఇప్పుడు నేను రెడ్ కొంచెం రెడ్డిష్ కలర్ నేను యూస్ చేస్తున్నా కాబట్టి దానికి ఎక్కువ ఉండొద్దు కాబట్టి చాలా లైట్గా నేను తీసుకుంటున్నా. జస్ట్ ఎక్సెస్ రిమూవ్ చేస్తున్నా. చాలా అంటే చాలా లైట్గా నేను అప్లై చేస్తున్నాను. హెవీ హెవీ అయితే నేను ఏం చేస్తలేదు. ఇక్కడ చిన్నగా వీ నేను అప్లై చేస్తున్నా.
సో ఈ క్రీజ్ నుంచి పైకైతే నేను వెళ్ళనిస్తలేను, ఎందుకంటే క్రీజ్ వరకు నేను ఆపేస్తున్నా. సో ఈరోజు నేనైతే లెన్స్ ఏమి నేను యూజ్ చేయలేను, నేను డైరెక్ట్ వితౌట్ లెన్స్ నేను ఈరోజు నేను మేకప్ అనేది నేను స్టార్ట్ చేసా. యా చూసారు కదా. సో నెక్స్ట్ నేను గ్రీన్ కలర్, నేను నా షిమ్మర్ షేడ్ కాబట్టి నా ఫింగర్స్తోనే తీసుకుంటున్నానండి. ఈ కలర్ నేను యూజ్ చేస్తున్నా, జస్ట్ నా ఫింగర్తోనే తీసుకున్నా. తీసుకొని చాలా లైట్గా నేను అప్లై చేస్తున్నా, అంటే హెవీ హెవీగా కాకుండా. సి మధ్యలో ఇట్లా అప్లై చేసి నేను ఫింగర్తో నేను బ్రష్తో నేను బ్లెండ్ చేస్తా. నేనేదైతే సెకండ్ బ్రష్ తీసుకున్నాను బ్లెండింగ్కి, అదే బ్రష్తో మంచిగా బ్లెండ్ చేస్తున్నాను అనమాట. సో చెప్పినట్టు ప్రొడక్ట్ అనేది తక్కువ తీసుకోవాలి, తక్కువ నుంచి మనం ఎక్కువకి వెళ్ళాలి, కానీ స్టార్టింగ్ ఎక్కువ ఎక్కువ తీసుకోవద్దు. ఇప్పుడు నాకు ప్రొడక్ట్ చాలా తక్కువ అనిపిస్తుంది కాబట్టి నేను మళ్ళీ ఇంకొకసారి తీసుకున్నా. అండ్ మనం ఇన్నర్ కార్నర్ మనం అప్లై చేసినప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేయాలి. అండ్ ఫస్ట్ మనకు కన్సీలర్ అప్లై చేసి కన్సీలర్ పైన ఈ షేడ్ కనుక పెడితే ఇంకా మంచి లుక్ వస్తుంది. బట్ నాకు ఇప్పుడు అంత హెవీ నాకు అవసరం లేదు కాబట్టి నేను డైరెక్ట్ నేను నా వీడియోస్ కొంచెం కొంచెం నేను అప్గ్రేడ్ అవుదాం అనుకున్నా. డైరెక్ట్ స్టార్టింగ్ హెవీ హెవీ లుక్స్ నేను చేయాలనుకోవట్లేదు. సో అంతేనండి, అంతకుమించి అయితే నేను ఎక్కువ వెళ్ళాలనుకోవట్లేదు, జస్ట్ ఈ కొంచెం మాత్రమే నేను ఇంచేద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ నేను లైనర్తో నేను వింగ్ కొంచెం లైట్ వింగ్ ఇద్దాం అనుకున్నాను, ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ కాబట్టి, ఫెస్టివల్ లుక్ కాబట్టి నేను కొంచెం ఇది ట్రెడిషనల్ లుక్ అని చెప్పా కదా. సీ మొత్తం గోల్డ్ అని చెప్పిన, బట్ ఏంటంటే సీ నా కలర్ కాంబినేషన్కి కొంచెం కరెక్ట్ ఉంటే బాగుంటుంది అన్నట్టు నేను మళ్ళీ డ్రెస్ కాంబినేషన్కి వెళ్తున్నా. అండ్ యా నెక్స్ట్ నేను ఐలైనర్, ఇది నెక్స్ ఎపిక్ ఇంక్ ఐలైనర్ నేను యూజ్ చేస్తున్నా. ఫస్ట్ చిన్న లైన్ అనేది నేను వింగ్ అనేది అప్లై చేసి చాలా లైట్గా ఇస్తున్నా, హెవీ హెవీ అయితే నేను ఏమి ఇస్తలేను. అండ్ స్టార్టింగ్ నుంచి వచ్చినప్పటికి చాలా థిన్ లేయర్ ఉండాలి, చాలా అంటే చాలా. మన వాటర్ లైన్ నుంచి తీసుకొని రండి ఎప్పుడైనా సరే. చూసాక 1 మినిట్ కూడా పట్టలే లైనర్ గీయడానికి. సో మన ప్రాక్టీస్ బట్టే ఉంటుంది ఏదైనా సరే, జస్ట్ ఎప్పుడైనా సరే ఔటర్ది కాన్సన్ట్రేట్ చేయండి, ఔటర్ కాన్సన్ట్రేట్ చేస్తే ఇన్నర్ ఆటోమేటిక్ వస్తుంది. సో చూసారు కదా, ఇంత వింగ్ అవసరం లేదంటే మనం కొంచెం తగ్గించుకోవచ్చు. బట్ నేనేంటే నేను కావాలనే కొంచెం వింగ్ అనేది పెట్టా, అంటే కంప్లీట్ ట్రెడిషనల్ కాబట్టి కొంచెం వింగ్ అనేది పెట్టా. సో నేను కింద వాటర్ లైన్ వచ్చి నేను చాలా థిన్ లేయర్ ఇస్తా, అండ్ విత్ కింద నేను కొంచెం స్మచ్ చేద్దాం అనుకుంటున్నా అందుకని. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ప్లమ్ కాజల్ అని యూస్ చేస్తున్నానండి. సో చాలా సింపుల్, ఎందుకంటే లైనర్ చాలా హెవీ అయింది కాబట్టి నేను కాజల్ అనేది లైట్గా ఇచ్చా అనమాట. సో నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఐ మేకప్ ఆల్మోస్ట్ ఫినిష్ అయింది, నెక్స్ట్ నేను మస్కారా నేను అప్లై చేస్తున్నా. సో ఇక్కడ నేను లోరియల్ వాల్యూమైజింగ్ మస్కారా నేను యూస్ చేస్తున్నా. సీ మస్కారా యూస్ చేస్తే మనకి కర్లర్ కూడా అవసరం లేదు, మన డైరెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్.
సో మస్కారా కూడా అయిపోయింది. నెక్స్ట్ నేను చాలా చిన్న బ్రష్ తీసుకొని కింద లైట్గా నేను స్మచ్ చేద్దాం అనుకుంటున్నాను. సేమ్ ఏదైతే రెడ్ కలర్ షేడ్ ఉందో అది లైట్గా తీసుకొని ఎక్సెస్ రిమూవ్ చేసి చూసారు కదా చాలా లైట్గా. సో లుక్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట మనం ఇట్లా చేసేలాగా అయితే చూడండి. సో ఐ మేకప్ కూడా ఫినిష్ అయిపోయింది. ఒక్కసారి నేను మళ్ళా కొంచెం నేను పౌడర్ అండర్ ఐ ఇదంతా కొంచెం ఐ మేకప్ అయింది కాబట్టి కొంచెం నేను పౌడర్ చేసుకుందాం అనుకున్నా మళ్ళా లైట్గా. సీ అండ్ ఇప్పుడు నేనైతే ప్లమ్ P23 బ్రష్ నేను యూజ్ చేసి ఐ మేకప్ ఐ షాడో ప్యాలెట్ నేను యూజ్ చేస్తున్నాను అండి. సో ఇప్పుడు నేను రెడ్ లిప్స్ అంతా రెడ్కి వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి నేను పింక్ బ్లష్ ఇవన్నీ వేసే మంచిగా ఉంటుంది. సో నేను ఈ కలర్ ఇంకొంచెం మెరూన్ కలర్తో నేను బ్లష్ చేసుకుందాం అనుకుంటున్నాను అండ్ చాలా లైట్గా. సో నెక్స్ట్ నేను హైలైటర్ యూజ్ చేస్తున్నా. హైలైటర్ కూడా నేను రెవల్యూషన్ ప్యాలెట్ నుంచి నేను ఈ గోల్డ్ కలర్ నేను యూజ్ చేస్తున్నా. ఎక్సెస్ తీసేసి బ్రో ఏరియాస్ మొత్తం నేను హైలైట్ చేసుకుంటున్నా. బోన్ ఏరియాస్ ఎక్కడైతే మనకు ఉన్నదో ఇవి ఏరియా ఏదైతే మనం బ్లష్ అప్లై చేసామో దానికి తాక్కుతూ హైలైటర్ కూడా అప్లై చేయాలి. అండ్ నోస్ సెంటర్ ఆఫ్ ద నోస్ మనం ఎక్కడైతే కాంటోర్ చేసామో దాని మధ్యలో అన్నమాట. అండ్ టిప్ ఆఫ్ ద లిప్ అలానే చిన్ మీద. నెక్స్ట్ ఏంటంటే మనం ఎక్కడైతే మేకప్ చేసామో ఐ మేకప్ చేసామో దానికి పైన కొంచెం లైట్గా టచ్ చేయాలి. సో ఇవన్నీ బోన్ ఏరియాస్ అన్నమాట. సో మనకి ఫొటోస్ అయినా ఏదైనా సరే మంచిగా కనిపిస్తుంది. అంటే పిక్చర్స్ దిగుతున్నప్పుడు అలానే డైరెక్ట్ చూస్తున్నప్పుడు కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. సో యా నెక్స్ట్ వచ్చి లిప్స్ నేను ఆబ్వియస్లీ నేను డార్క్ వేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే రెడ్ అవుట్ఫిట్ కాబట్టి. సో రెడ్ శారీ కాబట్టి నేను ఖచ్చితంగా నేను రెడ్ లిప్స్కి వెళ్దాం అనుకున్నా. సో నేను స్విస్ బ్యూటీ బోల్ మ్యాట్ లిప్ లైనర్ నుంచి నేను రాయల్ రెడ్ లైనర్ నేను యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను లిప్స్టిక్ వచ్చి నేను మ్యాక్ రూబీవో నేను యూజ్ చేస్తున్నా. మ్యాక్ లిప్స్టిక్ అనమాట ఈ షేడ్ నేను యూజ్ చేస్తున్నా. సో నేను డైరెక్ట్ నేను పెట్టట్లేదు. నేను దీనికి నేను ప్రోడ్ బ్రష్తో నేను యూజ్ చేసాను ఎందుకంటే నేను డైరెక్ట్ నేను నాకు ఇది పెట్టడం నాకు ఇష్టం లేదు. సో నాకు ఇక్కడ డైరెక్ట్ ఇట్లా మ్యాట్ ఉండడం నాకు కొంచెం గ్లాసీ కావాలి. సో నేను పరుల్ గర్క్ నుంచి నేను లిప్ గ్లాస్ అనేది నేను యూజ్ చేస్తున్నా. ఇది నేను గణేష్ చతుర్థి లుక్ అని అన్నా కాబట్టి నేను టిక్లీ కూడా నేను పెట్టుకుందాం అనుకుంటున్నా. అంటే లైక్ అదే స్టైల్లో నేను పెడదామని చెప్పేసి అనుకుంటున్నా. సో యా సో బొట్టు అయితే ఫినిష్ అయిపోయింది. బొట్టు అండ్ నోస్ పిన్ అయితే ఫినిష్ అయిపోయింది. సో లుక్ అయితే చాలా పర్ఫెక్ట్ వచ్చిందని నేను అనుకుంటున్నా. సో లాస్ట్ వచ్చి స్ప్రే ఉంది. ఒక్క స్ప్రే చేసేసి నేను నా హెయిర్ అలానే శారీ జ్యువెలరీ అంతా ఫినిష్ చేసుకుని నేను మళ్ళీ మేము ముందుకు వద్దాం అనుకుంటున్నా. సో యా స్ప్రే అయితే నేను చేసుకుందాం అనుకుంటున్నా. సో
ఈ జూవీ లుక్ కాబట్టి నేను ఎక్కువ స్ప్రే కూడా చేద్దాం అనుకుంటున్నాను. నేను చాలా తక్కువ స్ప్రే చేశాను అనమాట. సో లుక్ ఎక్కువ మరీ గ్లా జూవీ అయితే నేను వద్దనుకుంటున్నాను, అందుకనే నేను చాలా తక్కువ స్ప్రే చేశాను. అండ్ ఇక్కడ నాకు పింపుల్ ఉంది కాబట్టి కొంచెం షేప్ కొంచెం వేరేలా తెలుస్తుంది. సో ఏమనుకోకండి, యా నేను నా హెయిర్ నా జూవీ మొత్తం అంతా ఫినిష్ చేసుకొని మళ్ళీ వస్తాను. సో చూసారు కదా, ఇదే నా ఫైనల్ లుక్ అనమాట. సో యాక్చువల్లీ ఇది నేను గణేష్ చతుర్థి మేకప్ లుక్ అని అనుకున్నా, బట్ నేను ఇది పోస్ట్ చేయడానికి అయితే లేట్ అవుతుంది నేను ముందే చెప్పినట్టు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలానే ఒకవేళ మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి, అలానే కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.